ఒంగోలు గోవిందనగర్లో 1-2 లైన్లలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజిస్తున్నారు. పెద్ద ఎత్తున 1-2 లైన్కు చెందిన భక్తులు ఏర్పాట్లు చూస్తున్నారు. ప్రతిరోజు జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని వీరు కోరుతున్నారు. నిర్వాహకులు తీగల శ్రీనివాసరావు, సూర్యప్రకాశ్ రావు, సుబ్బారావులు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు వినాయకుని పూజా కార్యక్రమం గోవిందనగర్ ఫస్ట్ లైను, సెకండ్ 2వ లైను 3వ లైను, శ్రీవల్లిని లైన్ నగరు, ఈ 4 లైన్లు కలిసి వినాయకుని పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతున్నది. ఈరోజు ప్రథమ పూజ తీగల శ్రీనివాసరావు గారు బొమ్మని ఇచ్చిన దానివల్ల ప్రథమ పూజ వారు సత్యమణి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత 7 రోజులు ఈ పూజా కార్యక్రమాలు, వినాయక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే భరతనాట్యము, సాయిబాబా భజన కీర్తనము, హరికథ కాలక్షేపం లాంటివి కూడా మధ్య మధ్యలో ఏర్పాటు చేయబడటం జరిగింది. ఈరోజు ఇక్కడ గణేషునికి గోవిందనగర్ 2nd లైను, 1st లైను, 3rd లైను, 4వ లైను అంతా అందరూ 4 లైన్లు కలిసి ఇక్కడ వినాయకునికి ఉత్సవాలు పూజా కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున ప్రథమ పూజ శ్రీనివాసరావు గారు, వారి ధర్మపత్ని వాళ్ళు ప్రథమ పూజ నిర్వహించడానికి జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 1 వారం రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ భక్తులందరూ కూడా కమిటీగా ఏర్పడి ఈ 1 వారం రోజులు ఈ కమిటీని ప్రతిరోజు కూడా పూజలు, తీర్థప్రసాదాలు అన్నీ సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తుంది.